విజయవాడలోని హోటల్ ఐలాపురంలో జరిగిన పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా నగేష్ బూర్తి రచించిన ఒక జర్నలిస్ట్ ప్రయాణం అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం, జేఏజే జాయింట్ సెక్రటరీ కొండలరావు, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్ పెన్ను పెద్దిరాజు, రచయిత జాన్సన్ గోపి, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఒక జర్నలిస్ట్ ప్రయాణం పుస్తక ఆవిష్కరణ కొనసాగింది. మీడియాలో కూడా చాలా వేగవంతంగా మార్పులు చోటు చేసుకుని ఈరోజు ప్రింట్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక శక్తివంతమైనటువంటి పాత్ర సమాజంలో పోషిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. కానీ మనం చెప్పుకుంటే గతంకి ఇప్పటికి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు పేపర్లో ఒక వార్త వచ్చింది అంటే దానికి ఒక ఖచ్చితత్వం ఉండేది, ఎందుకంటే ఆ వార్త పేపర్లో చదివాము అంటే నూటికి నూరు పాళ్ళు అది నిజం అనేది ప్రజలందరూ గమనించేవాళ్ళు, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు అత్యుత్సాహం పెరిగిపోయింది, వ్యాపార ధోరణులు కూడా ఈ రంగంలో కూడా రావడం జరిగింది. కానీ వ్యాపారాత్మక ధోరణులు ఉండకూడని రంగం ఏదన్నా ఉందంటే నేను ఈ పత్రికా రంగం అన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే నీతిగా నిజాయితీగా వార్తలు చేరవేసి మన సమాజాన్ని జాగృతం చేయడంలో ఒక అత్యున్నతమైనటువంటి పాత్ర ఎవరిదైనా ఉంది అంటే అది మీడియా వారిది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. పక్కాగా తీసుకొని దాని ఒక అంటే అధికారిక పూర్వకంగా ఇచ్చేటువంటి సమాచారాలు పెట్టినట్లయితే బాగుంటుంది అనేది కూడా నేను అనుకుంటూ ఉంటాను. ఇందాక అంటే నగేష్ గారి బుక్ చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే జర్నలిస్ట్ జీవితాల్లో కాదు చాలా ఉద్యోగాల జీవితాలు అంటే ప్రమాదాలతో కూడుకుని ఉన్నటువంటి జీవితాలు. ఎందుకంటే చాలామంది నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి జర్నలిస్టులు యథార్థంగా ఉన్నటువంటి వార్తలను ఇచ్చి వాళ్ళు ప్రాణాలు సైతం కోల్పోయినటువంటి ఎందరో మహనీయులు ఉన్న రంగం మన జర్నలిస్ట్ రంగం. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే మీరెలా పొద్దుటి నుండి సాయంత్రం వరకు నించుని ఎక్కడైనా డ్యూటీస్ చేస్తున్నారో అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా వారు కూడా 24 గంటలు డ్యూటీ చేస్తుంటారు. మరి కొన్ని రంగాల మీద మనకు అనుకుని కానీ అనుకోకుండా కానివ్వండి ఒక అవినీతి ఆరోపణలు అవినీతి ముద్రలు వస్తుంటాయి. అలాగే ఈ మధ్య జర్నలిస్టుల మీద ఆరోపణలు అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మరి ఇందాక మన నగేష్ గారు చెప్పినట్లుగా నీతిగా నిజాయితీగా మనము ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుండి అన్ని స్థాయిల యొక్క అన్ని వర్గాల యొక్క సమస్యలను మనము ప్రతిబింబించేలాంటి మంచి వార్తలు ఒక మంచి జర్నలిజం అన్నది ప్రజలకు అందుబాటులోకి రావాలి. తీసుకువెళ్ళడంలో మీ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది, ఎందుకంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అవినభావ సంబంధాలు ఉంటాయి. అంటే మాకు కూడా చాలా కొన్ని కొన్ని రకరకాల ఎక్స్పీరియన్సెస్ మేము కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. ఒకసారి మా అంటే నామినేషన్స్ అన్నీ ప్రచారానికి వెళ్ళాలి అలాంటి టైంలో ఒక పేపర్ ఒక పత్రికా ప్రతినిధి రావడం మాకు ఒక ప్యాకేజ్ ఇవ్వండి అని అడిగారు. అంటే వారు చెప్పిన ప్యాకేజీ మేము అందుకోలేనంత ఎత్తులో ఉంది. అప్పుడు నేను చెప్పడం జరిగింది, బాబు మేము అంత ఇవ్వలేము ప్రచారానికి,
మేము అంత ఖర్చు పెట్టే స్తోమత మాది కాదు, ఏదో మేము పేద దళితులము అంత ఖర్చు పెట్టే పరిస్థితి కాదన్నప్పుడు వాళ్ళు వెంటనే డోర్ బయటకు వెళ్ళిపోయి నెగిటివ్ న్యూస్ పెట్టేసేయండి అనే మాట. అంటే ఎలా ఉంది అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. కానీ నిజాయితీగా రాయండి, మంచి ఉంటే మంచి తెలియజేయండి, చెడు ఉంటే చెడు తెలియజేయండి. అంటే ఇప్పుడు మామూలుగా న్యూస్ కంటే వ్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి, అంటే బ్రేకింగ్ న్యూస్ పెడతా ఉంటాం. అందులో ఎంత నిజాయితీ ఉంది ఏమిటి అన్నది మనం ఆలోచించినప్పుడు కొన్ని కొన్ని అంశాలు ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే విశాఖకి తరలిపోయింది రాజధాని, రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో పట్టబోతున్నారని ఒక న్యూస్ వచ్చింది. ఎవరు చెప్పారు? మాకేమి, మాకు సమాచారం లేదు. మేము క్యాబినెట్లో ఉన్నాము, మంత్రులుగా ఉన్నాము, మాకు సమాచారం లేదు. చూస్తేనేమో చాలా ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తుంది, దీంట్లో నిజమేంటి మనకి రాలేదు. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో ఉంటా, మీరు వైజాగ్ ఎప్పుడు బయలుదేరుతున్నారు? అంటే మాకు సమాచారం రాలేదు, మాకు సమాచారం రాకుండా మేము ఎలా చెప్తాము అని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులు అన్నమాట.